ಡಿಕೆ ಸಿದ್ಧವೈದ್ಯ ಭವಿಷ್ಯ ಜೀವನ ಸಂಸ್ಕೃತಿ ಅನುವಂಶಿಕ ಸಿದ್ಧವೈದ್ಯ ಆಯುರ್ವೇದಿಕ್ ಚಾನಲ್ ಪ್ರಕೃತಿ ಕೂರಲು ಔಷಧ ಪಚ್ಚಡ್ಲು ಔಷಧ ಕೂರಲು ಇಂಡಿಯನ್ ಆಯುರ್ವೇದ ಮೆಡಿಕಲ್ ಕರ್ರೀಸ್ ಫಾರೆಸ್ಟ್ ಫುಡ್ಸ್ దీంట్లో భాగంగా ఈరోజు గాయపాకు పప్పు కూర. గాయపాకు అంటే అందరికీ తెలుసు, పిచ్చల విడిగా మొలుస్తుంది. చాలా ఎక్కడ పడితే అక్కడే మొలుస్తుంది, కానీ దాన్ని మనం పిచ్చి మొక్కల కింద చూస్తుంటాం. అదే మనం చేసుకున్నటువంటి పెద్ద తప్పు. ఇవాళ లక్షలు పెట్టి నప్పు ఉన్నటువంటి క్యాన్సర్లు, వైరస్లు, భయంకరమైన రోగాలు, అసలు మనుషుడికి అర్థం కానటువంటి ఒక స్థితిలో కొన్ని రోగాలు మానవుణ్ణి కబలిస్తున్నాయి. ఇవాళ కోటీశ్వరులు కూడా ఒక రోగాన్ని తగ్గించుకొని బ్రతికే ఛాన్సులు లేకుండా పోతున్నాయి. ఒకప్పుడు ఉండేవి ఏంటి, ఒక జబ్బు వస్తే కోటీశ్వరులు మాత్రమే తగ్గించుకోగలరు, కానీ సామాన్యుడికి అది సాధ్యం కాదు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు 100 కోట్లు, 100,000 కోట్లు ఉన్నటువంటి చాలా ధనికులు కూడా ఈ రోగాల బారిన పడితే భయంకరంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆ డబ్బు అతన్ని కాపాడలేకపోతుంది, అతన్ని ఆయువుని ఆపలేకపోతుంది, అతని మరణాన్ని ఛేదించలేకపోతుంది. ఎందుకంటే కోటీశ్వరులు, ధనికులు ఎవరైనా విషపూరితమైన ఆహారాన్ని, విషపూరితమైన వాయువుని, విషపూరితమైన ఆలోచనల్ని అవలంబించే విధానం మాత్రమే దీనికి ముఖ్య కారణం. ఒక్కరు కూడా ఇవాళ మంచి ఆరోగ్యం కోసం, మంచి దేహదారుఢ్యం కోసం, మంచి శరీరం కోసం, మంచి జీవన వైవిధ్యం కోసం ఆలోచించటం లేదు. కడుపు నిండా తిన్నామా, తాగామా, ఎంజాయ్ చేసామా, ఇదే జీవితం అయితే ఇంత ప్రకృతి మనకు అవసరం లేదు, ఇదే జీవితం అయితే ఈ ఆర్భాటాలు అవసరం లేదు. నిజంగా జీవితం అంటే ప్రకృతిలో భాగంగా, వన సంపదతో అవసరంగా, నిస్వార్థమైన బ్రతుకులతో మనం జీవించడమే, ఒక సహజీవన పద్ధతిలో జీవించడమే ఒక ధర్మబద్ధమైన సంస్కారాలని, సంప్రదాయాలని ఏర్పరచుకొని జీవించడమే మానవ వైవిధ్యం, జీవ వైవిధ్యం. ఇవాళ దాన్ని విస్మరించి భయంకరమైన విధానాన్ని ఎన్నుకుంటున్నాడు మానవుడు. దాని ఫలితమే ఇవాళ అల్పాయుషు. అల్పాయుషు అంటే ఏంటి, ఇంటర్నల్ హ్యూమన్ బాడీస్లో ఆర్గాన్స్ కనీసం 80% కూడా ఫంక్షన్స్ జరగక విచ్ఛిన్న స్థితిలో చేరిపోయినప్పుడే అది అల్పాయుషుకు దారితీస్తుంది. ఇష్టమున్నా లేకున్నా ఈ ప్రపంచంలో మానవులందరూ విషపూరితమైన ఆహారాన్ని తినవలసి వస్తుంది. అందుకే మా ఉద్దేశం కూడా ఎందుకు అంత అవసరం, ప్రకృతి మనకి వరప్రసాదం ఎంతో ఉంది, ప్రకృతిలో దొరికేటువంటి ప్రతి ఒక్క మూలికని మనం ఆహారంగా మార్చుకొని ఔషధంగా మార్చుకోగలిగితే అలాంటి 100 రోగాలు కానీ, 1000 రోగాలు కానీ మనం తుదముట్టించు. అదిగో చూడండి, అది గాయపాకు. తను సేకరించేటువంటి ఆ గాయపాకు పప్పు కూరలు పచ్చళ్ళుగా చేసుకుంటే మనల్ని ఇంటర్నల్ పార్ట్స్, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లంగ్స్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ప్యాంక్రియాస్, ఎనీ ఆర్గాన్స్ కనీసం 80 నుంచి 100% ఫంక్షన్స్ జరిగేటువంటి గొప్ప ఔషధ మూలికలు ఇవి. మీకు మేము కూరలుగా మాత్రం అందిస్తున్నాం అనే సంగతి మీకు తెలుసు, కానీ
ఒక భయంకరమైన రోగాల్ని తుదముట్టించేటువంటి ఔషధ గనులని మీకు ఆహారంగా అందిస్తున్నాను అన్న సంగతి మీకు అర్థం కాకపోవచ్చు. ఇవాళ మేము పెట్టేటువంటి ఇలాంటి వీడియోల్ని మీరు చాలా ఈజీగా అంచనా వేయవచ్చు, ఏదో కాలక్షేపానికి అనుకోవచ్చు, కానీ ఇది మేము ప్రపంచానికి అందించే మెసేజ్. మేము నిర్ణయించింది కూడా తప్పకుండా మానవులు నిరోగులుగా మారే ఒక పద్ధతి ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఎంత వెతికినా అది ఒక ప్రకృతి ఆయుర్వేద వైద్య విధానంలో మాత్రమే ఉంటుంది, అంతే తప్ప వేరే దాంట్లో ఎక్కడ దొరకదు. ఒక అమృతాన్ని తయారు చేయాలన్నా కానీ అది ప్రకృతి ఆయుర్వేద విధానంలో మాత్రమే ఉంటుంది. అమృతం తయారు చేయలేకపోవచ్చు, కానీ అమృతం లాంటి ఆహారాన్ని, అమృతం లాంటి ఔషధాలని మనం సేవించేటువంటి విధంగా మనకి ప్రకృతి అందించింది. దాన్ని పునికి పుచ్చుకొని మనం జీవించగలిగితే అదే ఒక మంచి జీవ వైవిధ్యంగా వర్ధిల్లుతూ మానవులను రక్షిస్తుంది. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కూరలు వండడం చూసి మీరు కామెంట్లో పెట్టి మాకు సహకరించండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. దీన్ని ఇలా ఆకు ఆకు తెంపేసుకోవాలి. సో మేము తెంపేసుకున్నామండి ఆల్రెడీ. ఇట్ సైడ్ చూడండి, తెంపి ఉడకబెట్టేస్తున్నాం. పప్పుతో పాటు లోపల పప్పు ఉంది, లోపల పప్పు ఉంది, అది కూడా చూపి అంటే కష్టం. పొయ్యి ఆన్లో ఉంది, పప్పు కిందండి ఉడుకుతుంది. ఇదిగోండి పప్పు ఆకు, ఈ రెండు కలిసి ఉడికేస్తున్నామండి. పప్పు ఆకు ఉడికిపోయిందండి. సో మేము రెండు కరెక్ట్ ఉడకబెట్టామన్నమాట, ఎందుకంటే ఈ కాయపాకు ఆకులో ఉన్న విటమిన్స్ పోకూడదని రెండు కలిపి ఉడకబెట్టాము. ఇప్పుడు పెసరపప్పు బాగా ఉడికిపోయింది. సో టమాటా వేసేసుకుందాం నెక్స్ట్. మేము కారం, పసుపు, ఉప్పు వేసేసామండి. సో టమాటో కూడా బాగా మగ్గింది చూడండి. సో నెక్స్ట్ పప్పు గురించి కూడా రెడీ చేసేసాం. Next onion.
నెక్స్ట్ కరివేపాకు. పప్పు రెడీ అండి. సో ఇది ఇందులో వేసేసుకుందాం. పప్పు రెడీ. గాయపాకు పప్పు చాలా హెల్దీ ఫుడ్ అండి. ప్లస్ ఇవి దేని దేనికి అని మీకు డౌట్ రావచ్చు. ఇవి కిడ్నీస్, లివర్ చాలా హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. మెయిన్ మనకి హెల్త్ సంబంధించింది కిడ్నీ, లివరే. అవునా? ఇది తినండి, అవి పక్క తగ్గిపోతుంది. ఓకేనా? మరి వీకే సిద్ధ అయితే ఆయుర్వేదిక్ ఛానల్ అండి. సో జీవన సంస్కృతి, భవిష్య జీవన సంస్కృతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఔషధ కూరలు, పచ్చళ్ళు. ప్లస్ మేము చేసేదన్నీ ఔషధ కూరలు అండ్ పచ్చళ్ళు అండి. మెడికేటెడ్ కర్రీస్, మెడికేటెడ్ కర్రీస్. ఓకేనా? మేము చేసే ప్రతి వంట ఉపయోగకరమైందే అండ్ హెల్తీది. మేము చేసేదంతా హెల్తీ ఫుడ్. మేము ప్రతిరోజు ఒక పప్పు పచ్చడి చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క పచ్చడి దేనికి వస్తుంది, పప్పు దేనికి వస్తుంది అని మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూనే ఉంటాం. సో ఈరోజు ఈ పప్పుది కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లం. ఇవి మెయిన్ చాలామందికి కిడ్నీలలో రాళ్ళు రావడం, వన్ సైడ్ పెయిన్ రావడం ఉంటుంది. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లివర్ పెయిన్ రావడం అట్లా. మీరు ఈ కర్రీస్ తినండి, మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండండి. మళ్ళీ ఒకసారి తిన్నాం అది తగ్గలేదు ఏంటి అని అడగకూడదు. కంటిన్యూ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీక్లీ వన్స్, వీక్లీ టూస్ అలా తింటూ ఉండండి. మీకు పక్కగా తగ్గుతుందండి, పక్క రిజల్ట్ ఉంటుంది. మేము అందరం యూట్యూబ్లలో చాలా మంది చేస్తున్నారండి. మేము వాళ్ళని తప్పు పట్టి అయితే అనట్లేదు, ఇది ట్రూ. కానీ వాళ్ళు రొటీన్ అనమాట. నాన్ వెజ్ ఎలా చేయాలి, ఈ కర్రీ ఎలా చేయాలి, ఆ కర్రీ ఎలా చేయాలి, అవన్నీ మాకు తెలుసు. కానీ మేము ఎందుకు చేయట్లేదు? మేము ప్రజల హెల్త్ కోసం. ప్రజలు బాగుండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి అని మేము ఈ ప్రయత్నం చేస్తున్నామండి. మెడిసిన్స్ అన్నయ్య మా దగ్గర ఉన్నారు. సో మాకు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య మెడిసిన్స్ ఇస్తారు. సో మాకు తగ్గిపోతుంది. కానీ ప్రజలందరికీ అన్నయ్య అందాలంటే కష్టం కదా. సో అందుకు మేము అన్నయ్య మేము అందరం బాగా ఆలోచించి ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మేము ఇలా చేస్తున్నామండి. సో మీరు తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసిన కొద్దీ మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే లైక్ చేస్తున్నారు, వీళ్ళు కూడా చూస్తున్నారు కదా. సో మేము ఇంకా 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 మీకు మంచి మంచి కర్రీస్ చెప్తూ ఉంటామన్నమాట. సో మీరు హెల్తీగా ఉండాలన్నదే మా కోరిక అండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.